వ్యూవర్స్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్, ఇది పేదవాడి గురించి చెప్పు. అండ్ ఈ రోజు మనం వచ్చేసాం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి. సత్యనారాయణ గారు వచ్చేసి ఒక బయోకెమిస్ట్, అండ్ వారు ఒక ప్రతి ప్రజానీకానికి అంటే పర్టికులర్గా పేషెంట్స్కి ఒక మంచి టిఫిన్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లేకపోతే తను ఇంకా ఫర్దర్గా లంచ్ కూడా ప్లాన్ చేస్తారేమో, బట్ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి చాలా హెల్తీ డైట్ ఇస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి అమరావతి ద ఫుడ్ జంక్షన్. అండ్ ఈ కాన్సెప్ట్ వెనకాల ఈ థాట్ అనేది అసలు వారికి ఎలా మొదలైందో వారిని అంటే తెలుసుకున్నాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. సత్యనారాయణ గారు చెప్పండి, లైక్ ఇది చాలా మంచి కాన్సెప్ట్, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో డైట్, ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది ఇక్కడ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు, టేస్టీ ఫుడ్. సో అసలు ఈ థాట్ ఎలా మొదలైందండి? గుడ్ మార్నింగ్, అండ్ ఐఎమ్ సత్యనారాయణ. I'm a medical biochemist. I'm running a one of the best diagnostic center in Vijayawada. After demonetization, and we got some thought after starting of the capital city in Vijayawada. We inspired by the city of capital city, we started the name of Amaravati, the food junction, food on wheels, and we would like to provide healthy food. Means now you are hearing outside how quality of food is available to the clients, but the 3-star and 5-star facility food we are giving on the side of a road with a 5-star hotel moved to the road. Almost we are giving that much quality, and the chutneys and the dosa and idli, we are providing types of dosa and idli that also very quite normal and healthy. We won't use any kind of bad oils and which will harm to the health. Only good means cholesterol less oil, like Freedom refined oil, other refined oils we are using for dosa making, and we are very happy to announce that we are giving best quality of food to our area people. Okay, thank you sir. Very nice and చాలా చక్కగా చెప్పారు. అండ్ చూసారు కదండి, సో అమరావతి క్యాపిటల్ సిటీ అయిన తర్వాత వారు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది, అలాగే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. 100% ఇది సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా వెహికల్స్, అమరావతి ద ఫుడ్ జంక్షన్ ఇంకా చాలా వెహికల్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బికాజ్ ఎప్పుడైతే ఒక ఇన్స్పిరేటెడ్గా ఆలోచించి ఒక తలంతో ముందుకెళ్తారో 100% ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో సత్యనారాయణ గారు ఆల్రెడీ డయాగ్నోస్టిక్లో హీఈస్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, అండ్ నౌ ఈవెన్ దీనిలో కూడా 100% సక్సెస్ అవుతారు. బికాస్ ద కాన్సెప్ట్ ఈస్ దట్స్ వై మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ విజయవాడ టైమ్స్ టుడే. అండ్ ఫర్దర్గా మనం మరో డాక్టర్తో, మరో యాక్టర్తో, మరో షోరూంలో, మరో షాప్లో, డిఫరెంట్ సెలబ్రిటీస్తో విజయవాడ గురించి మాట్లాడదాం. కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్. థ్యాంక్ యూ ఆల్.